మీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు షోరా ఫస్ట్ టిఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ అవునా రోజుగో పార్టీ మార్తే మరి ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు కదా మీకుందా క్లారిటీ నాకైతే లేదు ఇంకా కాంగ్రెస్ ఏనా కాంగ్రెస్ ఓకే ఓకే ఒక్కరోజైనా కేసీఆర్ మాకు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వలేదు ఎందుకయ్యా అని కొట్లాడా రోజైనా మా ప్రజలకు ఏం చేసావయ్యా ఇచ్చిన ఒక మాట కూడా నిలబెట్టుకోలేదే అని కొట్లాడా ఒక రోజైనా ప్రజల తరఫా నిలబడ్డారా ఈ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్టీ పెట్టిందని ఇక్కడి కోడలైనా కూడా ఇక్కడ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని అన్నాడు ఈ జగ్గయ్య గారు అయ్యా జగ్గయ్య గారు నేను బీజేపీ పార్టీ వదిలిన బాణాన్ని కాదు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం నేను వైఎస్ఆర్ వదిలిన బాణాన్ని రాజశేఖర్ రెడ్డి బిడ్డను రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావడం కోసం వైఎస్ఆర్ వదిలిన బానాన్ని రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను గుర్తు పెట్టుకోండి నేను ఎందుకు ఇక్కడ పార్టీ పెట్టాను అని మీరా మాట్లాడేది అసలు ఒక్క పార్టీలో మీకు నిలకడ ఉందా ఒక్క పార్టీలో మీకు నిలకడే లేదే మరి ఎవరు ఎక్కడ ఏ పార్టీ పెడితే మీకెందుకయ్యా మీరు ఎందుకు మాట్లాడాలి అసలు మీ పార్టీ కథ మీరు చూసుకోవచ్చు కదా మీ పార్టీ నాయకుడు ఎవరయ్యా రేవంత్ రెడ్డి ఒక దొంగ ఒక బ్లాక్ మెయిలర్ ఒక ఎక్స్టార్షనిస్ట్ ఆయన పిలకేమో కేసీఆర్ గారి చేతిలో ఉంది ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయిన వాడు రేవంత్ రెడ్డి మరి ఆయన పిలక కేసీఆర్ గారి చేతిలో ఉంది మరి మీ నాయకుడు కేసీఆర్ గారు మాటింటాడా లేకపోతే సోనియా గాంధీ మాటింటాడా ఎవరు మాటింటాడు ఆ రేవంత్ రెడ్డి ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు చిప్పకూడు తిన్నాడట ఆ చిప్పకూడు తిన్న సాక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తాడట ఎందుకు తిన్నాడు చిప్పకూడు ఎవరికి తెలియదు ఎందుకు తిన్నాడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ కదా మరి దొంగ చిప్పకూడు తినక ఏ కూడు తింటాడు ఈయన దళితుల కోసం కొట్లాడి ఏ చిప్పకూడు తిన్నాడా నిరుద్యోగుల కోసం కొట్లాడి చిప్పకూడు తిన్నాడా ఒక దొంగ దొంగ పని చేస్తే చిప్పకూడు తిన్నాడు మళ్ళీ ఆ చిప్పకూడు సాక్షిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడట ఈ రేవంత్ రెడ్డి అసలు మళ్ళీ చిప్పకూడు ఎప్పుడు తినాలో లేదో డిసైడ్ చేసేది ఎవరిక్కడ కేసీఆర్ గారు ఎందుకంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి పిలక కేసీఆర్ గారి చేతిలో ఉంది కాబట్టి అలాంటి నాయకుడు కింద పని చేస్తున్నారు జగ్గారెడ్డి గారు మరి మీ నాయకత్వం అంత ఏడిసినట్టుంటే మీరా మాట్లాడేది మా గురించి అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ఇక్కడ చేసిన ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి వల్లే కదా నీకంత మంచి పేరు వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్ని చేయలేదు గురుకురాలు ఇచ్చాడు బ్రిడ్జ్లు డబుల్ రోడ్లు సబ్ స్టేషన్లు పార్కులు ఇవన్నీ కలిగిస్తే కదా జగ్గారెడ్డికి మంచి పేరు వచ్చింది ఒక వెలుగు వెడిగాలు కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పులిలాగా బతికాడు కదా మరి రాజశేఖర్ రెడ్డి గారు అంత చేస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాను అంటే నీకెందుకయ్యా జగ్గారెడ్డి అంత బాధ అని రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది సమాధానం చెప్పండి ప్రజల కోసం నిలబడింది లేదు అసలు రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఆ తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీలో అయినా ఇప్పుడున్న కేసీఆర్ దగ్గర అయినా ఒక్కటైనా మళ్ళా మంచి పని చేయించుకున్నారా ఈ సంగారెడ్డికి ఒక్క ఎకరానికైనా మళ్ళా నీళ్లు తెచ్చుకున్నారా కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చేది రాజశేఖర రెడ్డి గారి ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు యథావిధిగా జరుగునుంటే అంబేద్కర్ ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు యథావిధిగా జరిగినుంటే ఐదు లక్షల ఇరవై వేల ఎకరాలకు మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కదా మరి రా కేసీఆర్ గారు దీన్ని రీడిజైనింగ్ పేరుతో వేల కోట్లు కమిషన్ల కోసం రీడిజైనింగ్ పేరుతో మార్చేస్తే ఏం చేశారు లక్ష ఎకరాలు ఇస్తానని లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఎన్నిసార్లు చెప్పి ఇప్పటి వరకు ఒక్క లక్షకైనా ఒక్క లక్ష ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చాడా కేసీఆర్ గారు ఇక మూడేళ్లల్లోనే మునిగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక ఏమిస్తాడు ఇస్తాడా మరి ఇంకొక కలెక్టర్ ఉన్నాడు ఇక్కడ మీ కలెక్టర్ పేరేమిటి శరత్ కుమార్ శరత్ అంటున్నాం మీ ఫ్రెండా శరత్ కుమార్ గారు ఇక్కడ కలెక్టర్ ఈయన ఏమంటున్నాడు కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటున్న కలెక్టరే తప్ప కండువా కూడా వేసుకొని కూర్చుంటున్నాడో ఏమో గులాబీ కండువా ఈయన గారు ఏమంటాడు కేసీఆర్ గారిని అంబేద్కర్ అని పొగిడాడు అయ్యా నీకు కేసీఆర్ గారు ఏ యాంగిల్లో లా అంబేడ్కర్ లాగా కనిపిస్తున్నారు అని అడుగుతున్నాం ఎందుకు అంబేద్కర్ లాగా పోలుస్తున్నారు అని అడుగుతున్నాం రాజ్యాంగాన్ని అవమానించి అసలు రా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని అవమానించి ఆ రాజ్యాంగాన్నే మార్చాలనుకున్నాడు కదా కేసీఆర్ గారు మరి అలాంటి వాడు నీకు అంబేద్కర్లా ఎలా కనిపించాడు శరత్ కుమార్ గారు అని అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ గారి పేరు పెడితే ఆ పేరునే తొలగించి రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం అని పెట్టాడే మరి అంబేద్కర్ గారిని అంతగా అవమానించిన కేసీఆర్ నీకు అంబేద్కర్ లాగా ఎలా కనిపించాడయ్యా అని అడుగుతున్నాం నేరలలో ఎంతమంది దళితుల మీద దాడి చేస్తే ఇసుక మాఫియా చేయొద్దండి అని వాళ్ళు అనలేదు మీ ఇసుక లారీల కింద మా బిడ్డలు చచ్చిపోతున్నారు అని అడిగినందుకు థర్డ్ డిగ్రీ ప్రయో ప్రయోగించాడే కేసీఆర్ గారు మరి అందుకు అంబేద్కర్ లాగా కనిపించాడా కేసీఆర్ గారు మరి అమ్మా అని ఒక దళితురాల్ని జైల్లోనే పెట్టి చంపాసారే మరి అందుకు కనిపించాడా కేసీఆర్ గారు అంబేద్కర్ లాగా అసలు దళితుల భూములు ఉంచుతున్నారా ఎక్కడ ఏ అవసరం ఉన్నా దళితుల భూములే గుంజుకుంటున్నారు కదా పల్లె ప్రకృతికైనా లేకపోతే శ్మశానాలకైనా కలెక్టరేట్ ఆఫీస్కైనా దేనికైనా దళితుల భూములనే గుంజుకుంటున్నారే మరి కేసీఆర్ గారు మీకు ఏ యాంగిల్లో అంబేద్కర్ లాగా కనిపించారు అని అడుగుతున్నాం అసలు మూడెకరాల భూమి ఇచ్చాడని కనిపించాడా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడని కనిపించాడా లేకపోతే దళిత ముఖ్యమంత్రి చేశాడని కనిపించాడా లేకపోతే ఎందుకు మీకు అంబేద్కర్ లాగా కనిపించాడు ఇక దళిత బంధు దళిత బంధు ఒక పెద్ద మోసం ఇరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి దళిత కుటుంబాలు ఇచ్చాడు కేసీఆర్ గారి దళిత బంధు కనీసం ఇరవై వేల మందికి ఇస్తాడా కనీసం రెండు లక్షల మందికి ఇస్తాడా ఎంతమందికి ఇస్తాడు ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఇచ్చేది మాటే కదా పెట్టేది టోపీయే కదా అన్నట్టు పెట్టుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాడే కేసీఆర్ గారు ఇప్పుడు దళిత బంధు అయిపోయిందట ఇప్పుడు గిరిజన బంధు కూడా ఇస్తాడట కేసీఆర్ సార్ ఒక్క ఎకరా పోడు భూములకు పట్టాలు ఇచ్చింది లేదు పాపం ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్లు పట్టుకొని వాళ్ళ చీరలుడిపోతున్నా పోలీస్ వాళ్ళల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టారే ఆడవాళ్ళను వీళ్ళ గిరిజన బంధువులు ఇచ్చేది వీళ్ళ దళిత బంధు ఇచ్చేది వీళ్లకు ఉందా ప్రేమ అసలు ఎక్కడుంది అసలు మనుషుల్లాగా చూస్తున్నారా ఎస్సీలను ఎస్టీలను అసలు పేదవాడిని పట్టించుకుంటున్నాడా కేసీఆర్ గారు ఇక ఇప్పుడు బతుకమ్మ చీరలట ఏమా వచ్చినాయా బతుకమ్మ చీరలు ఇంకా రాలేదా ఒక్కొక్క చీర మూడు వందల రూపాయలట ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తున్నారట కేసీఆర్ గారేమో ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా ఒక తండ్రి లాగా కేసీఆర్ గారి కుటుంబం ఇస్తున్న కానుకాట ఆడబిడ్డలకి ఈ బతుకమ్మ చీర ఎవరి డబ్బులని ఇస్తున్నారు ఎవరి డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వ డబ్బులు ఇవ్వకపోతే ఏ డబ్బులు ఇస్తున్నారు కాళేశ్వరంలో దోచుకున్న డబ్బులు ఇస్తున్నారా లేక చిన్నదొర కేటీఆర్ గారు ఫీనిక్స్ లాంటి బినామీ కంపెనీల్లో సంపాదించుకున్న డబ్బులు ఇస్తున్నారా లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ డబ్బులు ఇస్తున్నారా ఏ డబ్బులు ఇస్తున్నారు ఏదో పెద్ద మీ ఇంట్లోంచి డబ్బులు ఇస్తున్నట్టే మాట్లాడుతున్నారే ప్రజల డబ్బు ప్రజలకి ఇవ్వడానికి మళ్ళా ఇంత బిల్డప్ా ఏది మూడు వందల రూపాయలు చీరిస్తున్నారో లేదో ఎంత పెద్ద బిల్డప్ దానికి మూడు వందల రూపాయల చీరిచ్చి వాళ్ళ పాపాలు అన్ని కప్పేయాలనుకుంటున్నారు కదా మూడు వందల రూపాయల చీరలు ఇచ్చి మూడు తరాలకు చేసిన అన్యాయాన్ని కప్పేయాలనుకుంటున్నారు కదా వీళ్ళక మహిళల మీద ప్రేమ ఉన్నది ఏమ్మా మూడు వందల రూపాయలు చీరిస్తే మీ మీద ప్రేమ ఉన్నట్టేనా నిజంగానే కేసీఆర్ గారికి మహిళల మీద ప్రేమ ఉంటే మహిళా సంఘాలకు అసలు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు కదా ఇచ్చిండమ్మా వడ్డీ మీరు కడుతున్నాడా కేసీఆర్ గారు కడుతున్నారా మరి ఏమైంది మహిళల మీద ప్రేమ ఉంటే ఆ సున్నా వడ్డీ మాట ఏమైంది ఆ హాబీ ఏమైంది అసలు మహిళలకు రక్షణ ఉందా తెలంగాణలో దక్షిణ తెలంగాణలోనే ఈ రోజు తెలంగాణ ఆడవాళ్ళను ఎత్తుకుపోవడంలో ఆడవాళ్ళను మానభంగం చేయడంలో ఆడవాళ్ళను చంపేయడంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడంలో ఈ రోజు దక్షిణ తెలంగాణలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అట సిగ్గుండాలి కదా వీళ్ళకి ఆడవాళ్ళంటే విలువ ఉందా ఆడవాళ్ళంటే గౌరవం ఉందా ఆడవాళ్ళకు రక్షణ కల్పించడం చేతనైందా ఏం చేతనైంది వీళ్ళకు మూడు వందల రూపాయలు చీర ఇవ్వడం చేతనైంది అంతకంటే ఏమైనా చేత అసలు కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళకి అసలు ఆడవాళ్ళంటే గౌరవం ఉందా తొలి కేబినెట్ లో ఎంత మంది ఆడవాళ్ళు ఒక్క మహిళ నా కేబినెట్ లో ఉండిందా మొన్నటి వరకు అసలు మహిళా కమిషన్ కు చైర్మన్ కూడా లేదు కదా ఇప్పుడే కదా ఈ కేబినెట్ లో అయినా ఎంత మందికి ఇచ్చాడు మహిళలకు అవకాశం కేసీఆర్ గారు అసలు మహిళలంటే మనుషుల్లాగా చూస్తాడా కేసీఆర్ గారు బానిసల్లాగా చూస్తాడు ఎక్కడుంది రక్షణ మహిళలకు విలువ ఉందా మహిళలకు గౌరవం ఉందా అసలు మహిళలకు చిన్న చిన్న పిల్లలకు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు బిడ్డలు కూడా రేపైపోతున్నారు మర్డర్ అయిపోతున్నారు అంటే ఇక కేసీఆర్ గారు వాళ్ళకు కూడా రక్షణ కనిపించడం లేదు అంటే ఇక కేసీఆర్ గారు ప్రభుత్వం ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ఎందుకున్నట్టు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా